జీవని ప్రేమ అదేంట్రా దున్నపోతులం కూర్చో తెలుగు క్లాస్లా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది గంగిరెద్దు గజ్జలేస్తారని, ఇప్పుడు చూస్తే నిజం అనిపిస్తుంది. గంగిరెద్దు పక్కన దూడగిట్లు ఉంది. నీకు ఇందానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో? సముద్రాన్ని కెరటాలు అందం, ఆకాశాన్ని నక్షత్రాలు అందం, నీకు ఆ పట్టీలు అందం. ఓ అమ్మ, నువ్వైతే మంచి రాసుకో, ఓవనికి రాయకిగా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అక్క. ఆంటీ ఆంటీ, గెటప్ చేంజ్ చేసినా నా రేంజ్ మాత్రం మార్చట్లేదురా. మగాడిగా ఉంటే అంకులు ఆరు గెటప్ ఇస్తే ఆంటీ. నా పేరు దుర్గారం, ఇది చెయ్యి, ఇది పిడిగిలి, ఇది హరి. ప్రీతమా తెలుసునా, తెలవదురా రే, ఇక్కడ రవిగాడు లేడని. నన్ను ఇలా చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? చెట్టు మీద తొండవాళ్ళట్టు అనిపిస్తుంది. నాకేమి అనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? సడన్ గా ఈ తల తెగిపోతే బాగుంది అనిపిస్తుంది. అర్థమైపోయిందిగా, ఇలా నేను పట్టెలు వేసుకొని తిరుగుతున్నానంటే ఈ రోజు మేము చేయబోతున్న స్పూఫ్ జయం. ఏంటో, ట్రైలర్ ఆల్రెడీ చూసుంటారు కదా, నా హీరో బక్క నితిన్ ఆడితో నేనెట్లు వేస్తానేమో గానీ. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. కనుపాపలు కట్టె పుల్లలా ఉన్నాడు, కామెడీ చేసుకుంటున్నాడు, రైటర్ అయిపోయాడు, రొమాన్స్ చేయడం మర్చిపోయాడు అనుకుంటున్నారా? అదే హరి, అదే హీరోయిజం. చెప్పండి ఆయనకి పటాసులో ఇంకే హీరో లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? స్టూడెంట్ స్పెషల్ అయినా, సినిమా స్పెషల్ అయినా, చిన్నరాయలు అయినా, పెద్దరాయలు అయినా, కంటెంట్ అయినా, కామెడీ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, శ్రీముఖి ఇస్ మైన్, శ్రీముఖి ఇస్ మైన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్లిమ్నెస్ నా ఒంట్లో ఉంటది, శ్రీముఖి నా గుండెల్లో ఉంటది, శ్రీముఖి నా గుండెల్లో ఉంటది. ఎనీబడి, నేను రెడీ. ఆర్యబట్ట కనిపెట్టాడు జీరో, ఈ సినిమాకి నేనే హీరో. మనం ఇప్పుడు శ్రీముఖి దగ్గరికి వెళ్ళాలంటే కాలేజ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్దాం. డార్లింగ్, ఐఎమ్ కమింగ్. ఉంది మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా.
మన కుర్రోళ్ళకి ఇష్టం లేకుండా చేసే పని ఏంటో తెలుసా? ఏంటన్నా? కాలేజీకి వెళ్ళడమే. అకష్టంగా చేసే పని ఏంటో తెలుసా? ఏంటన్నా? అమ్మాయిలు చూడటమే. నువ్వేం చేస్తున్నారా? చదువుకుంటున్నారా? ఇందులో ఏం లేదు కదరా, అందుకే చదువుకుంటున్నారా? కర్మరా బాబు, కలరింగ్ లేదేంట్రా, ఒక్క మీ రావట్లేదు. బ్లాక్ కలర్ ఉన్నావు కదరా, ఊర్రా అందుకే. హీరో రా, మనం లేపాలరా. ఇన్నాళ్ళు రవణ్ కి మాత్రం బాగా చేస్తారా? మీరంతా లేపుతారు కుజరా. అందమైన మనసులో ఇంకాల జడెందుకు అమ్మాయి వచ్చిందే లేదో కుక్కలాగా వెళ్ళిపోయారు చూడండి. అదేంట్రా దున్నపోతలం కూసోటి క్లాస్లా? చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది గంగిరెద్ది గజ్జలేస్తారని, ఇప్పుడు చూస్తే నిజం అనిపిస్తుంది. గంగిరెద్ది పక్కన దూడగిట్లుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం హీరోగా చేయడం? నా బతుకు ఇంతేనా అని అనిపిస్తుంది. మెళ్ళో లవ్ సింబల్ వేసి లోపల హెచ్ అని రాసావు, హరియానే కదా అర్థం. హలో, ఇది ఎస్. అదే ఎస్ హరి అని అర్థం. సినిమాలో నితిన్ కొంచెం చాలా ఇన్నోసెంట్ గా అమాయకత్వంగా ఉంటాడు, అట్లా ఉండు. అప్పుడన్నా ప్రేమిస్తానేమో ఎవరికి తెలుసు. దొరక దొరక దొరికింది, అలా ఉండడండి. నీకు ఇందానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటో? సముద్రానికి కెరటాలు అందం, ఆకాశానికి నక్షత్రాలు అందం, నీకు ఆ పట్టీలు అందం. ఓ అమ్మా, నువ్వైతే మంచి రాసుకో, ఓవన్కి రాయకిగా. నిజంగా నీకు ఆ పట్టీలు చాలా అందంగా ఉన్నాయి తెలుసా? పట్టీలు ఎప్పుడు ఎక్కడ వదిలికే? ఎందుకు? అది దెబ్బెత్తాడండి. పట్టీలు అక్కడ వదిలేకండి. ఎందుకు? మీరు పట్టీలు వదిలేస్తే నేను ప్రాణాలు వదిలేస్తా. అక్క కూర్చొని తీసి పడి, అక్క పడి పడి పడి. ఒక్క నిమిషం. అయ్యో ఢింకచికమ్మని పిలిచిన రామ్ చిలకా. ఏంట్రా క్లాస్ లో న్యూసెన్స్? కూర్చోండి, పొండి. ఐ లవ్ యూ. మై నేమ్ ఇస్ టకీలా. హాయ్ బాయ్స్. హాయ్ గర్ల్స్. హాయ్ మేడం. ఈ రోజు క్లాస్ కన్నా ఫస్ట్ ఇంట్రడక్షన్ ముఖ్యం కదా. ముందుగా బాయ్స్, మీ హాబీస్ ఏంటి, మీ పేర్లు ఏంటి చెప్పండి. పేర్లు ఉండవు మేడం, ఒకటే పేరు ఉంటది. ముందు మనకి ఏ పేరు ఉన్నా సరే మగాడు లైఫ్ లోకి వచ్చిన తర్వాత వెనకాల మారాల్సిందే. ఇంటి పేరు, ఇంటి పేరు. ఏం పేరు నీ పేరు? నా పేరు హరి. హరి, ఈ సినిమాకి నేనే హీరో. ఆ అమ్మాయిని ప్రేమించడం నాకు ఇష్టం. భవిష్యత్తులో నా గోల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. నీ సైజుకి మారుతే ఏంటంటే నడపాలరా. పంజాబ్ లారీ కాదు, పంజాబ్ లారీ కాదు. నా పేరు శ్రీముఖి మేడం. మేము పల్లెటూరు నుంచి వచ్చామండి. మేము కాళ్ళకి పట్టీలు వేసుకుంటామండి. మేము చూడడానికి బదిలే ఉంటామండి. అందరు తినేది మొత్తం నేనే తింటానండి. మాకు సిగ్గు శరం లేదండి. పొద్దున్నే లేస్తామండి, పేడ పిసుకుతామండి, మీ ముఖం మీద కొడతామండి. అరే ఎందుకు రా అమ్మాయిని అట్లా ఏడిపిస్తావు? మేడం ఇప్పుడు చెప్పండి మేడం, నువ్వు పట్టిలు ఇప్పిస్తే నేను ప్రాణంలో వదిలేస్తా. నాన్నగారు నువ్వు పట్టీలు ఇప్పడం ఏంటి, వాడు బొచ్చుకొక్క బోను కోసం వెళ్ళినట్టు అలా పరిగెత్తుకెళ్ళడం ఏంటి? మేడం నాకు వాడితో సంబంధం లేదు, గంగిరెద్దు అది అంటున్నాడు. ఇంట్లో ఏమో నాన్నగారు అమ్మకి గుర్తుగా. గంగిరెద్దు గురించి నువ్వు నేను మాట్లాడకూడదు. ఇది క్లాస్ అనుకుంటున్నారా, పార్క్ అనుకుంటున్నారా? ఈడియట్. ఎక్కడైతే నేను లవర్ లవరే, తన పట్టి లేకపోతే నేను ప్రాణాలు పోతాయి నాకు. నువ్వు పెట్టుకో. నించోవే. ఏమనుకోకండి, ఇది స్కూల్ పిల్ల కానీ నాకు తోడుగా ఉంటుందని నేను కాలేజ్ కి తెచ్చుకున్నాను. 100 మందికి ఒకసారి రక్తదానం చేసినట్టుంది. ఏ పేరు ఏంటి పేరు? నా పేరు జ్ఞానేశ్వరి మేడం. కూర్చో. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, యువర్ క్లాస్ లో ఫస్ట్ ఏంటో తెలుసా? పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, ఎలాంటి విషయాలు మన మనసులో
దాచుకోలేం. మేడం మీరు ఏం అనుకోకపోతే ఈ టాపిక్ నేను ఆల్రెడీ చదివేశాను, మీతో పాటు నేను ఈ టాపిక్ అందరికి చెప్పొచ్చా? ఓకే, గివ్ సపోర్ట్ బేబీ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అక్క. ఆంటీ ఆంటీ గెటప్ చేంజ్ చేసినా నా రేంజ్ మాత్రం మార్చట్లేదురా. మగాడిగా ఉంటే అంకులు ఆరగెటప్పిస్తా ఆంటీ. ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్టులు పోయినప్పుడు చెప్పుకోవడం అంటే భయం వేస్తుంది, అది మనసులోనే పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు, ఓకే, నేను మమ్మీ అనుకుందాం, నువ్వు నా దగ్గరకు వచ్చి ఎట్లా చెప్తావు, మమ్మీ నేను ఫుల్ సంతోషంగా వెయిట్ చేస్తున్నా స్వీట్ డబ్బా పట్టుకుని, కొడుక అన్ని పాస్ అయినవా? పాస్ అయినా కానీ నాన్న బాటిల్ పట్టుకుని లోపల వెయిట్ చేస్తున్నాడు రా. తొందర మన కొడుకు ఏం చేస్తాను బావరే, రా బాటిల్ పట్టుకుని రెడీ ఉన్నా. నేను నితిన్, అదే రవి వస్తే మాత్రం ఏమండి చూడండి వాడు మన కొడుకు అంటావు? అది మామూలు కాదు, ఏమండి మన కొడుకు వచ్చారండి, కొడుకు అంటే మాకు మాత్రం అర కిలోమీటర్ గ్యాప్ మెయింటైన్ చేస్తారు. అది కాదు మేడం, ఇది జయం స్పూఫ్ కదా, కొంచెం టైం ఉంది ఇంకా మేము క్లోజ్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఇచ్చా. అది అలాగే జరగదు, విలన్ ఎంటర్ అవుతాడుగా. హాయ్ శ్రీమతి అక్క, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం అక్క. స్మైల్ అంటారే, సారీ మళ్ళీ దీనికి ఫ్యాన్స్. సారీ రా, ఒక కర్ర ఒక కర్ర కొడితే బాబు తనను కొట్టే ముందు నన్ను కొట్టండి మేడం. ఏమనుంటే కొట్టేటట్టు ఉన్నారా? టీబీ జబ్బుకి బ్యాండ్ అంబాసిడర్ గా పనికొస్తావు. నా లవర్ నన్ను శంఖ నాకి ఇచ్చేసినప్పుడు మన ఫ్రెండ్ కి చెప్పుకోకుండా మనలోనే దాపెట్టుకుంటాం సీక్రెట్ లాగా. ఎన్నిసార్లు శంఖ నాకి తెలియ తయారయ్యవరా? హలో మేడం, నా పేరు భవ్యశ్రీ. ఇక్కడ రవి అన్న లేడని ఎంత బాధపడుతున్నా శ్రీమిక అక్క బాధపడుతుంది మనసులోనే పెట్టుకుంటున్నా. ఎందుకు రవి లేదు బాధ? ఎందుకు రవి పిలిచి నేను భర్తీ చేయట్లే? రవి అన్న అంత హ్యాండ్సమ్ గా నువ్వు లేవు కదా అన్న. నా పేరు లక్ష్మీ సృజన. ఏంటమ్మా స్కూల్ కి ఎందుకు పోలేదు నువ్వు ఈ రోజు? పటాస్ కొద్దామని. నువ్వు పటాస్ చూస్తుంటావా? నీకు ఎవరు ఇష్టం, శ్రీముఖి అక్క ఇష్టమా రవి అన్న ఇష్టమా? రవి అన్న. ఎవరు రవి అన్న? నేనంటే నీకు నచ్చలేదా? నేను శ్రీముఖి పనికిరానా? నువ్వు తొండలా ఉంటావు, నువ్వు తొండలా ఉంటావు. అమ్మా నేను ఈ సినిమాకి హీరోనమ్మా, ఇప్పుడు చూసి చెప్పు కరెక్ట్గా. సరే ఆన్సర్ చెప్పు నాన్న. స్కూల్లో ఎవరిదైనా బర్త్డే అవుతే అందరికి చాక్లెట్స్ ఇస్తే నాకు మాత్రం ఇవ్వకపోతే నాకు బాధ ఉంటుంది కదా? అది మనసులో దాచుకుంటా. అవును. ఎలాంటి విషయాలు మనసులో దాచుకుంటాం? మిమ్మల్ని చూస్తే కత్తి కసకలా ఉన్నారనే విషయం మనసులో దాచుకుంటానండి. అలాంటివి దాచుకోకూడదురా, బయట చెప్పాలి, కూర్చో. అరే అప్పుడు నాకు ప్రతిసారి శ్రీముఖి పక్కన చేయాలన్న విషయాన్ని మనసులో దాచుకుంటానండి. అది ఎప్పటికీ జరగదురా రవి గారు, మనకు అంత ఛాన్స్ ఇవ్వడు, కూర్చో. నెక్స్ట్. మనం అమ్మాయికి ప్రపోజ్ చేసి, నువ్వు గిటార్ వాయించడం ఆపు. మనం అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకోరా అన్న అనుకో, మనసులో దాచుకుంటాం. చూసుకోవచ్చు కదా అద్దంలో. చూసుకున్నా చెప్పవే. అదే రవి, రవి ఇక్కడ లేకపోయి అసలు నచ్చదు. ఆయన్ని మిస్ అవుతున్నానన్న విషయాన్ని నేను మనసులో దాచుకుంటున్నా. నేను ఉన్నాను కదా, మిస్ అవడం ఎందుకు? ఏంట్రా ఇది, క్లాసా మీ రొమాన్సా? ఎప్పుడు ఇదేనారా, హీరోలు మారుతున్నా కూడా టీచర్లు ఉన్నారు. మా బాధ అసలు అర్థమే చేసుకోరు. ఇన్నాంచి ప్రేమ ప్రేమ తిరుగుతున్నానే, బండలా ఉన్నావు, మా ప్రేమను అర్థం చేసుకోవా? పెద్దలు ఉన్నారే. ఇది నువ్వు నన్ను కదరా? ఎవడో నిద్రే కదా. మేడం మీద ఎందుకు నా పూవి? నువ్వు మా అమ్మాయిని ఎందుకు అన్నదరా? నువ్వు మేడం ఎందుకురా? యు నాటీ. సారీ అమ్మా. రేయ్ పైకి రా, రేయ్. ఏం చేస్తున్నావురా? మేడం వాడు నా చెల్లికి లైన్ వేస్తాను మేడం. అక్క వడదు, చెల్ల వడదు, ఏం బతుకురా అయ్యా నా బతుకు. వాడు వెనకాల వచ్చి చేస్తున్నావే? ఇప్పుడు అడిగినావు కదా లోపల దాచుకుంటున్నావు అని, అది లోపల దాచి పెట్టుకున్నా. ముందు ఇది రాసుకో,
తర్వాత మూసుకో. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది ఇవాళ లెసన్. రేపటి లెసన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నన్ను ఫాలో అవ్వండి. మరి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, ఫాలో అయ్యి. మీరు ఎక్కడుంటారండి? మీకెందుకండి? అయ్యో మీరు పట్టీలు వేసుకుంటే చాలా అందంగా ఉన్నారండి. నేను చెప్పానుగా నాకు వేసుకోవడానికి ఇష్టం లేదని. నాకు ఇష్టం అండి. అయినా మీరు ఊరుకూరికి నాతో ఇలా అందరి ముందు మాట్లాడడానికి ట్రై చేయకండి. అసలే మా నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారని చెప్పానుగా. ఏం పాలతో పెంచొచ్చు? ఎనీవే ఒక అమ్మాయితో మాట్లాడకూడదు, నన్ను క్షమించండి, సారీ. చూసారు కదా, ఏదైతే జరగదని అనుకున్నానో అది జరిగిపోయింది. ఈ తొండితో నేను లవ్ లో పడ్డాను. మారింది పెద్ద కొండ. సో ఈ తొండతో నేను ఇంకొంచెం సేపు లవ్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి కాబట్టి. అరే అమ్మాయి ఇంటికి వెళ్దాం, కాసేపు అయితే మళ్ళీ అందరూ లేచిపోతా. ఎవరా ఓడుతుండ్రా, ఓడుతుండ్రా. మనం వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ వెళ్ళాం, ఎందుకంటే అలా ఇంటి ముందే పడుకుని ఉంటాడు. సో ఏం చేయాలంటే పై నుంచి వాళ్ళ ఇంటి పైకి నేను వెళ్తా, మీరు తాడు కట్టి నాకు అనిపించి లాగండి, నేను లోపలికి వెళ్తా, అమ్మాయితో మాట్లాడుతూ వచ్చేస్తా. సూపర్ రా, నిజంగా మొగ అనిపించుకున్నావు. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ నేనని, కనుపాపలు రూపం ప్రేమ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. దూరం నుంచి డాన్స్ చేద్దాం. నువ్వు అక్కడ ఒక స్టెప్ అయ్యి డింగి చికి డింగి చికి. దానికి ఎంత సెటప్ ఎందుకు? చేయరా, బాగుంటది. ప్రియతమా కొంచెం లాగండి. ప్రియతమా తెలుసు హృదయమా తెలుపనా నీ కోసమే నేను, కను పాపలు రూపం నీవని కనిపించని భావమే ప్రేమని. అరే తొండ ఏదో తండ అనుకున్నప్పుడు ఒరిజినల్ గట్ట పేస్తున్నా. హీరోకేమో రవిని,
కుదిరితే అరిని నన్ను ఎప్పుడైనా హీరో చేసావాడు నేనే హీరో ఎందుకలగవు డిస్టర్బ్ చేస్తా పడుకోను ప్రతి సారి హరి హరి అవుతున్నారు హీరో లేకపోతే రవి అవుతున్నాడు ఈసారైనా నన్నైనా హీరో పెడతావా లేదా పెడతా చెప్పు ఏదో ఒక డైలాగ్ చెప్తా అన్నావు కదా నా పేరు దుర్గారం ఇది చెయ్యి ఇది పిడిగిలి ఇది హరి ఈ సాంగ్ మీ ఇష్టం కాకుండా మాల్గా చేయండి ప్రియతమా తెలుసునా తెలియదురా రే ఇక్కడ రవి గాడు లేడని నన్ను ఇలా చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది చెట్టు మీద తొండవాలన్నట్టు అనిపిస్తుంది నాకేం అనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది సడన్ గా ఈ తల తెగిపోతే బాగుంది అనిపిస్తుంది సరే ఏంటి ఇంత రాత్రిపూట నాన్నగారు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వచ్చావు నీ కోసం ఒకటి తెచ్చా ఏం తెచ్చావు ఉదయాన్నే నువ్వు పారేసుకున్నావుగా ఇగో నా పట్టీలు నీ దగ్గర కదా వచ్చాయి ఉదయం నువ్వు పారేసుకున్నావుగా ఎక్కడ నీ అందం పోతుంది అని చెప్పి నేను తెచ్చా ఇంకొకటి ఏదో తాగడానికి డబ్బు లేకపోతే తాకట్టు పెట్టేసినట్టు ఉన్నాడు ఇంకొకటి ఇవ్వాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి ఏంటది నీకు తెలిసిందేగా ఇగో రొమాంటిక్ సీన్ అని చెప్పి మరి ఇలా వైలెన్స్ చేస్తున్నారు ఇది మొరట్టు సరసం అంటారు దీన్ని ఇగో ఇంకొకటి ఈ పట్టీలు పెట్టుకు ఎప్పుడు అందంగా ఉంటారు నాకు ఒకటే కోరిక తెలుసా ఏంటది ఎప్పుడు మన దేం ఇలాగుంటే ఎవడు విడదీయకుండా ఉంటే నాకు మాత్రం ఒకటే కోరిక ఎప్పుడెప్పుడు ఆయన ఎంట్రీ అవుతుందా ఎప్పుడెప్పుడు ఆయన నిన్ను కిందేసి తొక్కతాడా ఎప్పుడెప్పుడు నీకు రక్తం వచ్చి నువ్వు అంటావా అది నా కోరిక అంతలేదు హీరో ఇక్కడ ఒకటే బుద్ధి చంపేస్తా ఈసారి వస్తే ఏమో అన్నా ఒక్కసారి ఆ క్లోజ్ కెమెరాని చూసుకుంటాడు ఎవడు కాదు ఆయన వచ్చే టైం అయింది ఆయన నీకేమో మాకు ఆయన కాదు ఏంటి పెళ్లి చేసుకున్నావు ఆయన అంట ఈ సినిమాలో ఆయన ఆయన నన్నే పులి తల వంచుకుని నీళ్ళు తాగిందంటే ఆకలి వేస్తుందని అర్థం అంతేగాని ఓట ముప్పుకొని కాదు ఆ పులి రెడీ అయింది ఏదో ఒక నా చేతికి అత్తాయి ఏమనుకుంటున్నావు ఇది గోల్డ్ నేను గోల్డ్ నీకేమైందిరా వాకి పైకాన అవుతాను అందుకే కండలు పెంచదు అని చెప్తారు ఎందుకు పెంచదు ఇప్పుడు కండలు పెంచినందుకే నాకు ఆ క్యారెక్టర్ వేయలేరు పెంచలేదు కదా నాకున్నాయి కాబట్టి ఇచ్చారు అవి కండలా ఇవి కండలు ఏమో ఫస్ట్ టైం విలన్ చేస్తున్నా రాజరా బిల్డప్ ఇయ్యండి రా కొంచెం భయపడినట్టు చేయండి రా ఓవర్ యాక్షన్ చేయకరా చాలా గ్యాప్ వచ్చిందిరా ఒళ్ళు మొత్తం గట్టిగా పట్టేసుకుంది ఒళ్ళు తరండి అయ్యగారు నచ్చిందా వచ్చి అయ్యగారిది ఒళ్ళొత్తు నేను ఇంటి పని చేస్తా ఒంటి పని నేను చేయను రమ్మన్నప్పుడు రా
రాత్రికి వస్తా, తలుపు తెరిచిపెట్టు. తండ్రన్న భయం లేదురా నీకు? జనవరి మాసాలు ఏంట్రా? రే, మన దుర్గారావు గారి కూతురుతో నీకు పెళ్లి. నాకు కావాలని చెప్పిందా? నాకు ఇష్టం అని చెప్పిందా? చిన్నప్పుడే కదా శ్రీముఖికి ఇచ్చి పెళ్ళి అనుకున్నావు నిన్ను. దానికి బలుపు, నేను చేసుకుందాన్ని. బలుపు అయినా ఎలుగుతాదిరా అది. ఫ్యూజులు తెచ్చుకోమని అయితే పో. ఇంట్లో ఉందిరా పండది. నాకు ఇదే కావాలి, నాకు అది వద్దు. రే, పిల్ల ఆల్రెడీ సెట్ చేస్తాను, మర్యాదగా రాకపోతే చంపేస్తాను. రే, బండి తీసి అన్ని సెట్ చేయండి రా. ఆ పైసలు అయితే పెట్టలు పడతాను. అర్థమైందా? బలుపు తగ్గించుకో బేరా. నాకు అప్పుడే పెళ్ళి ఎందుకు నాన్న? చదువుకుంటున్నాను కదా. ఏం చదువు, ఏం చదువు నాన్న? నాకు ఇప్పుడే పెళ్ళదొద్దా నాన్న, ప్లీజ్ చదువుకుంటున్నాను కదా. చదువుకుని ఇంటి మహాలక్ష్మి అని పట్టీ లేచంటే అట్టే ఇట మహాలక్ష్మితో వస్తుందేమో అనుకున్నాను. తెర చూసేలాగే గంగ ఎద్దులా ఊరు అంతా తిరుగుతున్నా. అది కాదు నాన్న, నేను మీకు విషయం చెప్పాలి. ఏంది చెప్పు. కాలేజీలో ఒక అబ్బాయిని ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. వెనక ప్రేమ ఉంది, తక్కువ దోణ ఉంది. నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నా చూస్తున్నా. అక్క ప్రేమలో పడింది అన్న, కొద్దిగా చూసుకొని చెప్పే పని లేదా? నువ్వు ఒక డైలాగ్ మర్చిపోయావు నా ఇలాకాల ప్రేమ దోమని. వెనకాల ప్రేమ ఉంది. వెనకాల కాదు ఇలాకాల. నన్ను ఒకసారి నువ్వు నా క్యారెక్టర్లకు నన్ను ఏం చేసి చూపిస్తుందా? ఒక ఆయన నేను ప్రేమిస్తున్నాను అమ్మా అని నాన్న అని చెప్పాడు. ఏంటే? నన్ను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. నా ఇలాకాల ప్రేమ దోమ అనే మాట వినిపిస్తే తాట తీస్తా నా కూతుర. ఇది సేమ్ చేయి నాన్న. వారిని ఇదే అవకాశం తింటున్నా నాన్న. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా నాన్న. నా చుట్టి వెనకాల ప్రేమ దోమ నా ఇలాకాల. నా వెనకాల ప్రేమ దోమ ఏదన్నా అనుకో. చిన్నప్పుడు రవితో నీ పెళ్లి పిచ్చి అయింది, అందుకే వాళ్ళు వస్తున్నారు. ఆడేంది నాయన దరిద్రపుడు ఆయనతో ఇట్లా సొక్క పెళ్లి. దీనికి వచ్చే కానీ దానికి దగ్గర దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. మా అమ్మాయి చూడగానే నువ్వే చేసుకుంటావు నాయన. ఊళ్ళో ఎన్ని ఎదవ పనులు చేసినా నువ్వు ఎదవైనా మా అమ్మాయి నమ్మదు. కానీ నువ్వు మంచివాడని నమ్మతి. దామా మా ఇంటి మహాలక్ష్మి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. ఓ చూపుతోటి హో తోటి తొలిసారిగా ఏం బాబు పిల్ల నచ్చిందా? కాదు, పిల్ల కంటే పిల్ల తల్లి బాగుంది. కొమ్మ తీసే అవతల అమ్మాయి కాదు, అమ్మాయి చిన్న పిల్ల. ఉట్టు చదువు అయిపోలేదు చెప్తున్నాను. చిన్నప్పుడు చూస్తే ఆ సీమిడి ముక్కు గింత బండగుండదురా, ఇప్పుడు ఏంద్రా ఇట్లయింది? అయ్యా, ఇంకెవ్వరిని వేసుకోను దీని తప్ప. అమ్మా ఒకసారి నీళ్ళ మీద పడుకున్నావా? అట్లా నీకు ముర్రాది. అవసరం లేదు, ఇమాజినేషన్స్ అంత అయిపోయాయి. నేను ఫిక్స్, పెళ్లి చేయి. కానీ నాకు తనతో ఏకాంతంగా మాట్లాడాలి.
అబ్బాయి నీతో వేకంతంగా మాట్లాడతాడంట. కొద్దిగా మాట్లాడమ్మా, ప్రేమ దోమ గురించి చెప్పావా? ఇప్పుడు కొరత వస్తావు? రాను. ఎలా రావో, నేను కూడా చూస్తా. వాళ్ళు ఏకంగా మాట్లాడు. తీసుకొచ్చిందిరా బాయ్, యాపిల్ పండు, నారింజ పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు. సినిమాలు వీరేవాడు. మేము ఏకాంతంగా లోపల ఉన్నప్పుడు ఛాయలు తీసుకురానికి ఇప్పుడు పంపించిన మా. హరి హరి హరి, పనోడిని పేరు పెట్టి విలువద్దు. నేను ప్రేమికుని, పనోడిని కాదు చెప్పు. ప్రేమికుడు బలంగా ఉంటాడు, తొండలా. హరి చంపేనా? ఒక బుద్ధి చంపేనా? ఒక మాట చెప్పు. చెప్పేది విను. పెళ్లి చూపుల కోసం వచ్చాడు. పెళ్లి కాదు, మరి ఇద్దరి విషయం చెప్పడానికి లోపలికి పిలిచాను. ఆడు ఒప్పుకుంటాడంటేంద్రాడు. ఒక్కటే గుర్తు, నువ్వు ఊహను, నువ్వు ఊహను. అప్పుడు కాదు, అప్పుడు కాదు. నువ్వు మాట్లాడతావు కదా, ఏవైనా ఊహను వచ్చేస్తావు, గుర్తు గుర్తు చంపేస్తావు. ఎవడాడు? అది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఇష్టం, నేను ఫిక్స్ అయ్యా. ప్లీజ్ అండి, ఇది నాది. ఇది నాది. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ప్రేమించుకో, ఏమని చేసుకో, ఇది నాది. నువ్వు ఎవరితో ఉన్నావు నాకు పర్లే, నేను ఫిక్స్ అయ్యా ఇక్కడ. చెప్పేది అర్థం చేసుకుని. నేను చెప్తే అర్థం కావట్లేదు. ఎవరితో ఉన్నా పర్లే, ఎక్కడ పోయినా పర్లే. ఇది పెడిగిలే, ఇది కాళ్ళు, అది బెల్లు. వదులు. వదులు. ఏడవకుండా నేను హరికి చెప్పాను, అతను తప్పకుండా వస్తాడు అక్క. ఇక్కడికి వస్తాడా? ఇక్కడికి రమ్మని చెప్పిన అక్క, గుడి కాడికి. ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అన్ని చెప్పావా? అన్ని చెప్పిన అక్క, పక్క వస్తా అన్నాడు. పట్టుకోవాలి, ముద్దు పెట్టుకుందాం అనుకున్నా. ఎడిటింగ్ లో లేపేస్తాను, నేను దీన్ని ముద్దు పెట్టుకున్నా. మీ రత్కోర మొక్క అలా చెప్పు. నిన్ను ఎలాగో నేను పట్టుకోలేను కాబట్టి. పర్లేదు, నేను ఒప్పుకుంటా, పర్లేదు, నేను ఒప్పుకుంటా. నువ్వే అడవద్దు శ్రీ, నీ కళ్ళలో నిలుస్తున్న గుండెలు నెత్తిరొస్తుంది. వద్దు చెప్పాను, ఆ రోజు నువ్వు ఒక ఊహను, ఒక గుద్ది చంపేస్తా ఊహను అన్నా. నాకు వినబడలేదు. ఇది చెయ్యి, బిగిస్తే పిడికిలి, గుద్దితే ఆ కొడుకు కాటికి. నువ్వంత అరకు వచ్చినప్పుడు కూడా రాడు మానేస్తా. ఈ దేవుళ్ళు ఉన్నారే, ఇలాంటి గొప్ప ప్రేమికులు కలపరు. అలాంటి వాళ్ళకి రవి గారిని వాళ్ళు కలుపుతారు. ఎందుకు
నేను ఎంత బాగా చూసుకుంటున్నా అమ్మాయిని, కలుపు దేవుడా కలుపు, దా చేయి కలుపు నువ్వు. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం అది కాదు నేనంట. ఊ ఎవడ పడితే అడుగుంటే కొడతారేంటి? పాపం కొట్టబుద్ధి కూడా అవ్వట్లేదే, వీడానికి కావాల్సింది. ప్లీజ్ గుడిలో ఉన్నాం దేవుడి ముందు మమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేసేసి నువ్వు మమ్మల్ని వదిలే చల్లి. నువ్వేమో ఇష్కలారిలా ఉన్నావు, వీడేమో శవాలు మోసే సైకిల్ లా ఉన్నాడు. నడు ఇంటికి పోదాం, నడు. హరి నీకు నేనున్నా. ఏమైంది? నీకు నేనున్నా. ఇదందాన్ని కదా ఎంత అందంగా రెడీ చేస్తా చూడు. గుండెలో కోత నీవే, పంచ ప్రాణాలు నీవే, కాలం ముళ్ళ ముడిలో బతుకే వాడా కావాల్సినాడు చూడు, రెండు గుద్దులు గుద్దులు చచ్చిపోతాడు. ఇప్పుడు అను దా ఊను జతగా నువ్వు ఎందుకు కరువై మనసే బరువై లోకం నరకం. పోరాడితే జాతీయ జెండా వస్తుందేమో, కానీ ఈ జెండా మన ప్రేమకి చిహ్నం. ఈ జెండా నీ చేతిలో ఉన్నన్ని రోజులు ఈ ఎవడు మనల్ని విడతీయలేడు. వెళ్ళు, వెళ్ళి వాడిని చంపేయి.
ప్రాణం పణంగా పెడితే ఏదైనా సాధించవచ్చు, కానీ మన ప్రాణం పోయినా దక్కించుకోలేనిది ఒక్క ప్రేమ ఒక్కటే. అది అమ్మ ప్రేమైనా ఎవరి ప్రేమైనా, నా ప్రాణం పోతుందో ఈరోజు నా ప్రేమే గెలుస్తుందో చూస్తా. ఎవడు వస్తాడో నా ప్రేమకు అడ్డంగా నేను చూస్తా. ఇంతవరకు ఈ పొట్టా జంట చేతులు నోడు ఎవడు ఓడిపోలేదు, ఈ రోజు నా ప్రేమ ఓడిపోదు. ఎవడు వస్తాడో రమ్మను. ఏమిరా గొంతుకి సౌండ్ వచ్చింది? అక్కడ తప్పించుకున్నావు కదరా, ఇక్కడ తప్పించుకో చూద్దాం. బచ్చగాలను కొట్టి పౌరుషంగా నిలిచినావు ఎదురా దా, పోదాం మన పెళ్లి వాళ్ళ దీనికి. ఇప్పుడే సార్ ఏం చేయాలి సార్? ఇప్పుడు భయపడాలనా? అడో ప్రాణాలు నీవే, కాలం ఒళ్ళ ఒడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాయే విజయమా. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా. ఇంకేం లేస్తాడు హరి హరి అని లేస్తాడు. ఈ జెండా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదు హరి. ఈ రోజు మన ప్రేమ గెలవాలని నువ్వే చెప్పావు కదా. జెండా పట్టుకోవాలంటే లోపల బలం ఉండాలి, వాళ్ళు ఎవడు జెండా పట్టాడు. ప్రేమ ముందు తల ఉంచితే ప్రతి ఒక్కడు అమాయకుడే, అదే తల ఎత్తి తిరగబడితే ప్రతి ఒక్కడు అధినాయకుడే. ప్రేమ కోసం దేన్నైనా వదులుకోండి, కానీ ప్రేమను మాత్రం వదులుకోకండి. అది ఎవరి మధ్య ప్రేమైనా అవ్వచ్చు. ఈరోజు ఈ జయాన్ని నిలబెట్టింది మా యాంకర్స్ మధ్య ప్రేమ. వాళ్ళ ప్రేమ లేకపోతే మా ఆర్టిస్టులు లేరు. సో మా యాంకర్ లేపాలి ఇప్పుడు. ఈ మా జయాన్ని విజయంగా అంకితం ఇస్తూ ఈ పటాస్ ప్రేమని మా ఇద్దరు యాంకర్స్ కి అంకితం చేస్తున్నాం. మా గురించి నువ్వు చెప్పినప్పటికీ హరి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండి ఈరోజు 100% ఇచ్చినందుకు మా హరికి ఒకసారి గట్టిగా చెప్పండి. సో ఇది ఈ వారం మా సినీ స్పూఫ్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం, చూస్తూనే ఉండండి. ఫరాజ్ ఫుల్ టు బిండాస్.